ఇవాళ చెప్పబోయే ఐటమ్ మిర్చికా సలాన్. టిఫిన్లు వంటలు కార్యక్రమంలో ఇది ఒక కొత్త ఐటమ్ తయారు చేసుకుని ఇళ్ళల్లో అందరూ ఇంటిది బాధి తినచ్చు. టమాటాలు 6, పల్లీలు 50 గ్రామ్స్, ఉల్లిపాయలు 6, క్యాప్సికమ్ 3 లేదా మిర్చి పెద్దవి 3 లేదా పనీర్ వాడవచ్చు. గుమ్మడి, సన్ఫ్లవర్ మరియు వాటర్ మెలన్ సీడ్స్ పొడి 3 స్పూన్లు, గరం మసాలా 1/2 టీ స్పూన్, అల్లం ఎల్లిగడ్డ 1 టీ స్పూన్, కొత్తిమీర 1 కట్ట, చింతపండు రసం, చారు, నీళ్ళలా 1 గ్లాసుడు. తయారు చేసే విధానం: టమాటాలు, ఉల్లిపాయలు పచ్చిదనం పోయేలా వేయించుకుని చల్లారాక మొత్తంగా మిక్సీ పట్టాలి. పల్లీలు బాగా వేయించి పొడి కొట్టుకోవాలి. క్యాప్సికమ్ లేదా మిర్చి పెద్ద ముక్కలు చేసుకుని దోరగా వేయించుకోవాలి. స్టీల్ ప్యాన్లో 3 టీ స్పూన్ నూనె వేసి దానిలో పేస్ట్, గరం మసాలా పొడి, కొంచెం పసుపు వేసి వెంటనే మిక్సీ చేసిన టమాటా, ఉల్లిపాయల పేస్ట్ వేసి వేగేలా ఉడకనివ్వాలి. ఉడుకుతుండగా చారు, నీళ్ళ లాంటి చింతపండు రసం పోసి ఉడుకుతుండగా వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్ లేదా పెద్ద మిర్చి వేసి ఉడికాక పొడి కొట్టుకున్న పల్లీలు, సీడ్స్ పొడి వేస్తే దగ్గర పడుతుంది. చివరగా చిటికెడు దాల్చిన పొడి, మరో చిటికెడు లవంగం పొడి వేయండి. గమనిక: ఉప్పు, కారం తగినంతగా గ్రేవీలో వేసుకోవాలి. తగినంత కన్సిస్టెన్సీలో గ్రేవీని తయారు చేసుకుని చపాతీల్లోకి, ఆలుబాత్లోకి, అన్నంలోకి కలుపుకుని తినవచ్చు. రుచికరమైన ఘుమఘుమలాడే మిర్చికా సలాన్ రెడీ. ఇంట్లో ఇలాంటి ఐటమ్ చేసుకుని ఇంటిల్లి పాది పిల్లలు తింటే ఎంతో ఆనందంగా ఉంటుందో మరి చెప్పక్కర్లేదు. ఇలాంటి ఐటమ్స్ బయట హోటల్లో తింటే ఇంతే సంగతులు, ఒళ్ళు గుళ్ళ చేసుకోవడం ఖాయం. ఈ ఐటమ్ తయారు చేసే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేస్తే మాకు ఉత్సాహాన్ని ఇచ్చినట్టు అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లు మంత్రి ప్రేడ మార్కండేయులు, హైదరాబాద్.